సుస్వాగతం. శ్రీ నామనాగేశ్వర గారు, గౌరవనీయులు శోభలా నాయక్ గారు, నాగళ్ళ దీపక్ చౌదరి గారు, శాసకీరావు గారు, సిపిఐ నాయకులు రీతి చౌదరి గారు, చంద్రశేఖర్ గారు, ఈనాటి అతిథి మన నామనాగేశ్వరరావు గారు గెలుపు కోసం కేశవరావు గారు ఏర్పాటు చేసినటువంటి అల్పాహార కార్యక్రమాన్ని చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి వారంతా అన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ బ్రాహ్మణోత్తములు, సర్వజ్ఞులు, విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తింపబడినటువంటి మావిడ, గతంలో మనకి బ్రాహ్మీణ బజార్ ఒకటే ఉండే, ఈ క్రమేణా మరి మామిళ్ళగూడెం కూడా అత్యధిక జనసాంద్రతతో ఉన్నటువంటి బ్రాహ్మణత్వంలో నివసించేటటువంటి ప్రాంతం. గ్రామాల్లో ఒక్క కుటుంబం, రెండు కుటుంబాలున్నా వాళ్ళ సలహాలు అడిగి, సూచనలు అడిగి మనం అందరం వ్యవసాయ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరం వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఇవాళ మంచి రోజా కాదా అని కూడా అడగటానికి ఇంటికి వెళ్ళి అడిగి వచ్చినటువంటి రోజులు. కల్మషలు లేకుండా అందరికీ ఒక మంచి సలహా సూచన చేసేటటువంటి బ్రాహ్మణోత్తంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం, ముందుగా మీ అందరికీ మీ పాదాలకు నమస్కారాలు చేయాలి. ఎందుకంటే చేసినటువంటి సంస్కృతి మనది, ఆ సంస్కృతిని మర్చిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పి